వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్. ఈరోజు నేను స్నాక్ ఐటెం చూపిస్తున్నాను, చెక్కలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక రాత్రి అంతా బియ్యం నానబెట్టి మర్నాడు మరపట్టించాను. తడిపిండితో అయితే చెక్కలు బాగా గుల్లగా వస్తాయి, అందుకని అలా చేస్తున్నాను. దానికి గోరువెచ్చటి వాటర్ తీసుకోవాలి, వాటర్ కలుపుకోవాలి. తర్వాత నానబెట్టిన శనగపప్పు, అల్లం పచ్చిమిరపకాయ పేస్టు, కరివేపాకు, సాల్ట్, బటరు. వెన్న దొరికిన వాళ్ళు వెన్న అయినా వాడుకోవచ్చు. సరిపడా ఉప్పు వేసేసుకున్నాం. అల్లం పచ్చిమిరపకాయ పేస్టు, నానబెట్టిన శనగపప్పు వేసేసాం. ఇప్పుడు బటర్, బటర్ పిండంతా కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెం కరివేపాకు అన్నీ వేసి పిండిలో మొత్తం కలిపేయాలి. పిండంతా కలిపేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి తడుపుకోవాలి. తడిపిండి కాబట్టి మనకు ఎక్కువ వాటర్ పట్టదు, మెల్లగా చూసుకుంటూ కలుపుకోవాలన్నమాట. పిండి కలిపేసుకున్నాం కదా, పిండి మరీ గట్టిగా కాకుండా పలచగా కాకుండా కలుపుకోవాలి. పిండి ఆరిపోకుండా ఒక బట్ట తడిపి దాని మీద వేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత తీసేసి చిన్న చిన్న ఉండలు చేసేసుకుందాం. ఇలా ఉండలు చేసి పెట్టుకుంటే మనం చెక్కలు ఒత్తుకోవడానికి ఈజీగా ఉంటుంది. మూకుడు పెట్టేసి ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేడెక్కేలోపు మనం చెక్కలు ఒత్తేసుకోవచ్చు. పాల కవరు, నేను ఆయిల్ కవర్ తీసుకున్నాను. అరిటాకులు అవైలబుల్గా ఉన్నవాళ్ళు అరిటాకు మీద అయినా ఒత్తి ఒత్తుకోవచ్చు. చెక్కలు మరి పలచగా కాకుండా, మందంగా కాకుండా మీడియంగా ఒత్తుకోవాలి. అప్పుడు క్రిస్పీగా వస్తాయి, అంచులు విరిగిపోకుండా జాగ్రత్తగా ఒత్తాలి, రౌండ్గా చేసుకోవాలి. చాలా ఈజీ ఐటమ్ అండి, చేసేసుకోవచ్చు, ఎవరైనా చేయొచ్చు. నూనె మరిగిందో లేదో చూద్దాం. నూనె మరిగిపోయిందండి. ఇప్పుడు చెక్కలు వేసి ఫ్రై చేసేసుకుందాం. ఎప్పుడైనా మూకుడు అంచులు మంబడి వేస్తే మనకి నూనె మన చేతి మీద చెందకుండా ఉంటుంది, జాగ్రత్తగా వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేయించుకోవాలన్నమాట. చెక్కలు వేయిపోతున్నాయి, కొంచెం కలర్ రావాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేసిందండి. ప్లేట్లోకి తీసేసుకుందాం చెక్కలు. మళ్ళీ ఇంకో 5 చెక్కలు ఒత్తుకుని వేసేసుకుందాం. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రై అయిపోతున్నాయండి, లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేసాయి చెక్కలు. ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. అయిపోయినాయండి, తీసేసుకుందాం ప్లేట్లోకి. టేస్టీ టేస్టీ స్నాక్ ఐటెం చెక్కలు రెడీ.